హలో పీపుల్, మన బుడ్డి ఆరోగ్యం రెస్టారెంట్ లా ఇప్పటి వరకు చికెన్ బిర్యానీ చేసినాము, మటన్ బిర్యానీ చేసినాము, మటన్ కర్రీ చేసినాము, కమ్మటి చికెన్ కర్రీ కూడా చేసినాము, మళ్ళీ వెజ్ కర్రీస్ కూడా చేసుకున్నాము. మళ్ళా మనం షిఫ్ట్ అయిపోయి అమెరికాలో చేసే రెసిపీస్ కూడా ట్రై చేస్తున్నాం. అదే మొన్న చేసినాం కదా మీట్ బాల్స్, అట్లా అవి కూడా చేసినాం కదా. అయితే మరి అమెరికాలో ఉండి ఇండియన్స్కి నచ్చే మన ఇండియన్ ఫుడ్ కాకుండా ఇంకా వేరే దేశస్తులది నచ్చే ఫుడ్ మెక్సికన్ ఫుడ్. ఆ మెక్సికన్ ఫుడ్లో ఇప్పుడు ఒక ఐటమ్, ఒక డిష్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మారా చెప్పు. టాకో. మనం ఎవ్రీ ప్లేట్లో ఆర్డర్ చేసినాం కదా, రెసిపీ వచ్చింది, టాకో రెసిపీ కూడా వచ్చింది. సో అయితే మనం చికెన్ టాకో చేసుకుందాం ఈరోజు. ఆ చికెన్ టాకో కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళు పంపించారు. దాన్ని వాళ్ళు ఎట్లా చేయాలో కూడా ప్రాసెస్ కూడా పంపించారు, ఆ రెసిపీ కూడా పంపించారు. సేమ్ అట్లనే ఫాలో అయ్యి కూడా చేద్దాం, తర్వాత చూద్దాం ఎట్లా వస్తుందో. ఈరోజు లారికకి రెస్ట్ తీసుకుంటుంది, మంచి ఒక ట్రీట్. ఇదే మనం చేసే రెసిపీ ఈరోజు. ఇక్కడ మనం చికెన్ యూజ్ చేసుకుంటున్నాము, చికెన్ బ్రెస్ట్ స్ట్రిప్స్ ఇచ్చిండ్రు, అది యూజ్ చేస్తున్నాము. టాకోస్ చేయడానికి మనకి వాళ్ళు ఏమన్నారంటే, నేను ఒక నిమ్మకాయ తీసుకోమన్నారు, ఎల్లిపాయలు, పల్లీలు పంపించారు ఆల్రెడీ, అంటే పల్లీలు ఉన్నాయి. దాని తర్వాత కోస్లా మిక్స్ అని పంపించారు, సోర్ క్రీము ఇది అవసరం లేదు, అండ్ స్వీట్ థాయ్ చిల్లీ సాస్, అండ్ పోన్జో సాసు, అండ్ కార్న్ స్టార్చ్, అండ్ టర్టీ గ్లాస్ పంపించారు. సో అవన్నీ ఉన్నాయి, నిమ్మకాయ, సోర్ క్రీము, పల్లీలు, టార్టిలాస్, అండ్ కోస్లా మిక్స్, కార్న్ స్టార్చ్, ఇది ఎల్లిపాయలు, ఇదేంది పోంజు సాస్, ఇది స్వీట్ థాయ్ చిల్లీ సాస్. ఇంకా రెసిపీలో ఫస్ట్ స్టెప్కి వస్తే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మన నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ మీద తోలు ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్ది, అది జస్ట్ అంటారు అంట. దాన్ని గీకి ఒక నిమ్మకాయ మొత్తం తీసుకోమంటారు. మనమైతే ఆ నిమ్మకాయ ఆ తోలు రావద్దు, అది చేదు ఉంటుంది అంటారు కదా, మరి వీళ్ళు ఇట్లా తీసుకోమంటారు. చూద్దాం ఏమవుతుందో. నిమ్మకాయ మొత్తం తీసేసినాక మన నిమ్మకాయ పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు నిమ్మకాయ సంగతి అయిపోయింది, ఇప్పుడు మన ఎల్లిపాయల సంగతి. ఎల్లిపాయలని తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసి కత్తి పెట్టి ఏమంటారు ఇట్లా మెత్త చేద్దాం. చలో సార్ ఏం చేసినంటే, మన ఎల్లిపాయలని రోల్ వేసి మంచిగా సన్నగా దంచిన, చూద్దాం ఇప్పుడు ఎట్లా వస్తుంది ఇది. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్దాం. సెకండ్ స్టెప్ ఏంటంటే, అప్పుడే సెకండ్ స్టెప్కి వచ్చేసినాం, కొంచెం ఫాస్ట్గానే అవుతుంది ఇది. సెకండ్ స్టెప్ ఏంటంటే, మన సలాడ్ లాగా ఇచ్చారు కదా కోస్లా, అది దాన్ని నిమ్మకాయ వేసి మన ఎల్లిపాయ వేసి కొంచెం సలాడ్ లాగా వేయమంటుండు. ఇంకొకటి ఆ సోర్ క్రీమ్ తోటి ఇంకొక క్రీమ్ లాగా వేయమంటు. సో రెండు చేద్దాం చాలా. సో ఇన్ స్మాల్ బౌల్ జ్యూస్, హాఫ్ లైము, అండ్ కొంచెం షుగర్ వేయమంటుండు, పెప్పర్, సాల్ట్, కోస్లా మిక్స్, దాని తర్వాత ఈ లైమ్ జస్ట్, ఇది ఫస్ట్ యూజ్ చేసేద్దాం. ఒక ముక్కలో హాఫ్ లెమన్ వేయమంటుండు, హాఫ్ లెమన్ వేసేస్తున్నా. అరే వా, ఇది బాగుంది కదా, ఆ నిమ్మకాయ మీద తోలు తీసేస్తే తినడం ఈజీ ఉంది చాలా. ఇదేదో టిప్లాగా వాడుకోవాలి మనం, ఇంకా ఎక్కువనే తింటాం అందుకే కొంచెం ఎక్కువ వేసిన. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ అంట, హాఫ్ టేబుల్ స్పూన్ మనం వేయలేము, కొంచెం తక్కువ వేద్దాం. కొంచెం ఇట్లా వేస్తున్నా, హాఫ్ టేబుల్ స్పూన్ కూడా లేదు, జస్ట్ ఇట్లా వేసేస్తున్నా. కింద కూర్చొని అక్కడ ఇక్కడ కిచెన్లో మొత్తం చదురుతా ఉంటాడు వాడిది, స్టార్ట్ అయింది. పించ్ ఆఫ్ సాల్ట్ అన్నాడు, కొంచెం సాల్ట్ వేస్తున్నా. కొంచెం పెప్పర్ వేయమన్నాడు, పెప్పర్ మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నా. ఇదిదాకా కలుపుమంటుంది, హాఫ్ ఆఫ్ ది కోస్లా మిక్స్ వేయమంటుండు. ఇలా మన నిమ్మకాయ అది కట్ చేసినాం కదా, ఆ తురుము పైన అది ఏమంటుండు అది వేస్తున్నాం. ఇంకొక బౌల్ తీసుకొని ఈ సోర్ క్రీమ్ ఇన్లేసేయమంటుండు, ఆ సోర్ క్రీమ్ ఇన్లేసేస్తున్నా. ఇందులో కూడా మన నిమ్మకాయ పొట్టు అది వేయమంటుండు, వేసిన అది కూడా. ఇప్పుడు మన మిరియాల పొడి వేయమంటుండు, మన మిరియాల పొడి వేసేస్తున్నా. ఓకే, సాల్ట్ వేసేసిన, ఇంకా కప్పు బలికి ఉంది కదా, ఒక టేబుల్ స్పూను వాటర్ వేయమంటుండు. దెన్ మిక్స్ ఇట్. ఎల్లిపాయ వేయమన్నాడు, మర్చిపోయినా, అది వేస్తుంది ఇప్పుడు, అయిపోయింది. థర్డ్ స్టెప్కి వచ్చేసినాం. ఈ థర్డ్ స్టెప్లో మన చికెన్ని కుక్ చేయాలి, ఆ కుకింగ్ ప్రాసెస్ ఏందో చూద్దాం. చలో, చికెన్ కొంచెమే ఉంది బట్ ఏదో కానిచ్చేద్దాం.
ఆయిల్ ఏమన్నాడు? ఆయిల్కి బదులు మనం బటర్ వేద్దాం. కొంచెం అంత బటర్, కొంచెం అంత ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఇంట్లో చికెన్ వేసేద్దాం. బాబు నూనె మంచిగా కాయింది, ఇప్పుడు చికెన్ వేసేద్దాం. చికెన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏమన్నాడు? లైట్ లైట్గా బ్రౌన్ వచ్చింది. సో ఆపేద్దాం. ఇక కొంచెం సాల్ట్ ఏమన్నాడు? ఇదే సాల్ట్ కొంచెం తక్కువనే వేద్దాం. కొంచెం సాల్ట్ వేసినా, కొంచెం పెప్పర్, మొత్తం మంట మొత్తం తగ్గించేసినాం. ఎందుకంటే మళ్ళీ మాడితే బాగుండదు, మరి చికెన్ టెండర్ టెండర్ ఉంటుంది, బాగుంటుంది. కొంచెం పెప్పర్ వేసినాం, మిగిలింది లైస్ ఏమన్నాడు వేసేస్తుంది. కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. మనం ఫోర్త్ స్టెప్కి వచ్చేసాం. సో ఇక్కడ ఫోర్త్ స్టెప్లో స్వీట్ థాయ్ చిల్లీ సాస్, ఇంకా ఆ సాసులు ఈ సాసులు అవన్నీ ఉన్నాయి కదా, కాన్స్టాచ్ ఉంది, అవన్నీ ఏమంటుండో అది ఎలా వేయాలో ఏం చేయాలో చూద్దాం. చలో ఈ పోంజు సాస్ వేస్తున్నా. ఇందులో థాయ్ చిల్లీ సాస్ మిక్స్ చేద్దాం. మంచిగా బతానా స్మెల్ వస్తుంది, ఘాటు స్మెల్ వస్తుంది. టేబుల్ స్పూన్ కాన్స్టాచ్, అదే మన మొక్కజొన్న పిండి. ఇప్పుడు ఫైనల్ స్టెప్కి వచ్చేసినాం. ఫైనల్ స్టెప్ ఆ టార్టిలాస్ని వేడి చేసి టాకో సర్వ్ చేయడమే, అంతే. చూద్దాం ఎట్లా అని. ఏంటంటే మామూలుగా టార్టిలాస్ ఇట్లా కాల్చేసి కొంచెం ఇట్లా పెట్టేసిన, ఎందుకంటే టాకోస్ ఇట్లా ఉంటాయి కదా. సో ముందే ఇట్లా పెట్టేస్తే అలా ఫిల్ చేయడం ఈజీ అవుతుంది. ఇందులో ఫిల్ చేద్దాం. ఆరోకొక్కటి, లారికొక్కటి, నాకొకటి. సూపర్ ఉంది కదా. ఇప్పుడు తీసుకెళ్ళి లారీకి ఎక్కుదాం. ఎగ్జైటెడ్ ఆరు ఇక్కడ ఎప్పుడైనా నిద్రలోకి వెళ్ళేసింది, అందుకని అంత జుట్టు అది బాగాలేదని చెప్పి అట్లా కవర్ చేస్తుంది. మనిషికి ఒకటి అరే లిక్విడ్ ద్వారా చూసి ఏది మంచిది ఏది కరెక్ట్ అని. మెల్లిగా 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 గుడ్. మాట లేవా? కొత్త ఉంది, కొత్త ఉంది, బాగుంది. షాప్లో కొంచెం మెత్త మెత్త ఉంటుంది, బాగుంది. మరి ఆరో రెస్టారెంట్ అంటే మజాక్ అనుకోరా. మెల్ల మెల్ల నిమ్మకాయ వస్తుంది, అన్నీ ఉంటాయి. మెల్ల మెల్ల బేటా మంచిగా తినాలి అట్లా. ఒకటే ఉంది అది నచ్చలే, ఒకటే ఉందండి. తిట్టేటప్పుడు ఒకటే అంటారు, బిల్ కట్టేటప్పుడు అమ్మ ఎంత అంటారు. వట్టుకు బిడ పడుతుంది. చెప్పు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
టాటా బాయ్ బాయ్ ఫుల్ తిన్నాం. లారీకి కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆరోగ్య కూడా మస్తు ఎంజాయ్ చేసిండు. అయితే ఈ మొత్తం కుకింగ్ ప్రాసెస్లో నేను ఒక ఇంగ్రీడియంట్ మిస్ చేసిన, నేను అనుకోలేదు, జస్ట్ మీకు అంటే గుర్తు చేసుకుంటే గుర్తుకు వస్తుంది. అదేందో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం. జస్ట్ ఫర్ ఫన్. ఓకే, బాయ్ బాయ్.